వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభ కార్యక్రమంలో రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు, ఉపాధ్యక్షులు యాదా సంతోష్, మురంశెట్టి రవీందర్, కాంగ్రెస్ నాయకులు వనపర్తి శంకర్, కనికరపు రాకేష్ తదితరులు ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం సంబంధించినటువంటి అందరూ కలిపి ప్రతి ఏటా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసంలో దిష్టి కుంభాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖసంతులతో ఆయుర్రేఖలతో ఆశ్రయిస్తూ ఉండాలి, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతులతో ఆయుర్రేఖలతో ఉండాలని చెప్పని మరి అమ్మవారిని ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఆ మహాలక్ష్మి అమ్మవారు మెచ్చి తమ సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు ఆరవేశ కుల సోదరులు చేస్తున్నటువంటి క్రమంలో వారితో పాటు ప్రజలందరూ కూడా ఆశీస్ అందజేసి అంతా మంచిగా జరిగే విధంగా మరి ఉండాలని చెప్పి ఆశీస్ అందేయాలని చెప్పి ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి దిష్టి కుంభ తీస్తున్నటువంటి ఆరవేశ సంఘానికి సంబంధించినటువంటి ఆనవాయితీ పడిపోకుండా మరి పట్టణంకు సంబంధించినటువంటి కమిటీలు ఏ ఉన్నప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమం ప్రజలు బాగుండాలి, వ్యాపారాలు బాగా నడవాలి, అంటే అన్ని వర్గాల ప్రజలు బాగుంటే వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి, వ్యాపార వర్గాలు కూడా బాగుంటాయి చెప్పి ఒక లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం ఏది చేయడమో ఈ ఆనవాయితీలో భాగంగా ప్రతి ఏటా చేయడం అనేది కూడా అభినందనీయం. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులకు వాళ్ళ కార్యాలయ సభ్యుల పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను.